ఎటువంటి అండదండలు లేకుండా సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ మానుషి చిల్లార్ మోడల్ గా కెరీర్ ను ఆరంభించింది. 2017లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. అక్షయ్ కుమార్ నటించిన సామ్రాట్ పృథ్వీరాజ్ తో వెండి తెరపైకి రంగప్రవేశం చేసింది. మానుషి త్వరలోనే టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మెగా హీరో చిత్రంలో ఛాన్స్ కొట్టేసినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఓ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీకి BT-13 అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. కొన్ని రోజుల క్రితమే ప్రాజెక్ట్ ను ప్రకటించారు. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో చిత్రం రూపొందనుంది. వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తారని సమాచారం. ఈ చిత్రం బైలింగ్వల్ గా తెలుగు హిందీలో ఒకేసారి రూపొందనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటిని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. అందువల్ల మానుషి చిల్లర్ తో చర్చలు జరపగా ఆమె అంగీకరించిందని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. BT-13 యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ రిలయన్స్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ యాక్షన్ డ్రామా 2023లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. అతి త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇక వరుణ్ తేజ్ కెరీర్ విషయానికి వస్తే గనీలో చివరగా నటించాడు. భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. తన తదుపరి సినిమాతోనైనా వరుణ్ మళ్లీ ఫామ్ లోకి వస్తాడా లేదా అనేది వేచి చూడాలి.